మంచి మంచిగా మళ్ళీ నేను మళ్ళీ నా పక్క వీడియో అంటున్నా మళ్ళీ నేను నా ఇంకో హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ యువర్ దీప్య శరణ్య సో నేను ఇవాళ నేను అంటే వీ ఎవ్రీడే నేనేమి ఇది తినను ఈ రెసిపీ నేను ఇవాళ చూపించా రెసిపీ అంటే రెసిపీ కాదు నేను ఎలా ఈ సలాడ్ డిన్నర్కి చేసుకుంటా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా ఈ వీడియో రాజు తీస్తున్నాడు సో నేను అప్పుడప్పుడు కొంచెం చంకీ ఫంకీ అవుతాను ఏమనుకోవద్దు సో అప్పుడప్పుడు వీక్లీ టూ డేస్ ఇలా తినాలని చెప్పి డిసైడ్ అయ్యాం సలాడ్ మాత్రమే నైట్ టైమ్ సో ఆ సలాడ్ నేను ఎలా చేసుకుంటాను అనేది ఇవాళ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట సో ఈ సలాడ్తో చాలామందికి చప్పగా ఉంటుంది ఉట్టిది ఎలా తింటారు అనుకుంటారు కానీ నేను దీంట్లో ఏమేమి యాడ్ చేస్తున్నాను చూపిస్తాను మీకు సో ఈ సలాడ్ చూపించు దగ్గరికి సో ఇది సలాడ్ లీఫ్ అంటారు కదా దీన్ని సలాడ్ లీఫ్ అంటారు ఇదైతే రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ ఆనియన్స్ అని ఇక్కడ దొరుకుతాయి రెడ్ ఇండియాలో కూడా దొరుకుతాయి తెలియదు రెడ్ ఆనియన్స్ వైట్ ఆనియన్స్ ఈ వైట్ ఆనియన్స్ ఇది గోట్ చీజ్ అన్నమాట చీజ్ ఇది గోట్ చీజ్ టొమాటో అండ్ అలాగే ఈ సలాడ్ తినడం ఇష్టం లేని వాళ్ళకి చికెన్ మీరు కావాలంటే చికెన్ బ్రెస్ట్ని బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకొని అది పీసెస్లో కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కొంచెం ఇన్స్టెంట్ చికెన్ ఉంది నేను దాన్ని కొంచెం మైక్రోవేవ్లో పెట్టి బాయిల్ చేసి ఇలా చేశాను అండ్ డ్రెస్సింగ్ కూడా నేను రెడీ చేసుకున్నాను అన్నమాట డ్రెస్సింగ్ కూడా నేను రెడీ చేసుకున్నాను దీని రెసిపీ కూడా నేను త్వరలో చెప్తాను ఈజీగా పైపైన నేను చెప్పేస్తున్నాను అంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇండియాలో దొరకవు కాబట్టి మీరు ఈ డ్రెస్సింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే కర్డ్ అండ్ ఎగ్ వైట్ ఉండాలి అట్లాగే మింట్ లీవ్స్ గార్లిక్ సాల్ట్ లెమన్ వీటితోటి క్యాష్యూస్ వీటితో మనం అవన్నీ మిక్స్ చేసుకొని మిక్సీలో వేసేసుకుంటే ఈ డ్రెస్సింగ్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అంటే ఇక్కడ యోగర్ట్ కొంచెం పల్చిగా ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది ఇండియాలో మరి ఎలా వస్తుందో నేను సెపరేట్ వీడియో చేస్తుందా సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని సలాడ్ రెడీ చేసుకుందాం ఓకే యాక్చువల్గా ఎందుకు సలాడ్ తింటారంటారు చెప్ తినమంటారు చెప్పు నైట్ టైము నీకు తెలిసినంత దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తర్వాత యాక్చువల్గా ఏంటంటే గట్ ని బ్యాలెన్స్ చేస్తాను గట్ అట్లా నీ లాంగ్వేజ్ లో కదా గట్ అంటే ఏంటి మొత్తం పచ్చి తెలుగులో అంటే తెలుగులో అంటే అంటే తెలుగులో నార్మల్ తెలుగులో చెప్పాలి కడుపులో ఉన్న ఇంత ముందు అంటే ఎలా అంటే కొంచెం ఎలా చెప్పాలి అంటే తెలుగులో చెప్పాలి తెలుగులో చెప్పాలంటే ఎలా అంటే ఒక స్మూత్ గా చేస్తాను అనమాట స్టమక్ ని ఇప్పుడు ఇంత ముందు ఏమైనా కొంచెం కాస్త నైట్ టైం రైస్ తినకుండా సలాడ్ తినడం వల్ల యూజెస్ ఏంటి ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది ఒకటి న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఉంటుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి ఓకే ఆ తర్వాత ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే గట్ కి అంటే అదే స్టమక్ కి మనకు చాలా అంటే మనకి అందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా ఉంటాయి చాలా బ్యాలెన్స్ అవుద్ది అనమాట చాలా మంచిది సలాడ్ వీక్లీ ట్వైస్ తిన్నా ఎవ్రీడే తిన్నా కూడా మంచిదా చాలా మంచిది మరి ఈ సలాడ్ ఇలా తింటే ఓకే ఇలా చికెన్ యాడ్ చేసుకుని ఇలా గోట్ చీజ్ ఇవన్నీ తింటే ఓకేనా అవును కదా అదే కదా బ్యాలెన్స్ అయిపోద్ది అక్కడ గోట్ చీజ్ వచ్చేసి ప్రోటీన్ చికెన్ వచ్చేసి ప్రోటీన్ ఇవి వచ్చేసి కార్బోస్ విటమిన్స్ ఉంటాయి అన్ని బ్యాలెన్స్ ఉంటాయి ఓకే సో అయితే ఇప్పుడు నేను మిక్స్ చేసేసుకొని డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నా అనమాట నేనేదో ప్రొఫెషనల్ షెఫ్ లాగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను కాదు కాబట్టి బట్ అలా వీడియో స్టార్ట్ అవ్వగానే మాటలు అయితే అలా వచ్చేస్తే ఏంటో ఓకే సో ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా అన్నీ డిస్టెన్స్లో ఏం పెట్టకు ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా సో గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ ఆనియన్ వైట్ ఆనియన్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ టొమాటోస్ ఇది నేను ఇప్పుడు చేసేది ఇద్దరి కోసం అనమాట ఇద్దరి కోసం ఇవి ప్లేట్ మీద సరిపోవట్లేదని పక్కన పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి ఆ లీవ్స్ ఇండియాలో ఇన్ని అంటే ఇది దొరకకపోయినా కూడా ఇంకా మీరు మనకు దొరికే వెజిటేబుల్స్తో ఇండియాలో ఏ వెజిటేబుల్స్తో సలాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ దొరుకుతుంది క్యాబేజ్ దొరుకుతుంది క్యాబేజ్ తో చేస్తారు క్యాబేజ్ తో చేస్తారు
చికెన్ వేస్తున్నాను, పొటాటోస్ కూడా వేసుకోవచ్చు ఆ సలాడ్ లో. అంటే పొటాటోస్ మరీ అంత మంచిది కాదు. పొటాటోస్ నెక్స్ట్, ఇంకా కొంచెం సాల్ట్, మరి సాల్ట్ కూడా ఎక్కువ తినొద్దు అసలు నైట్ టైమ్. అండ్ ఇప్పుడు నేను తయారు చేసుకున్న డ్రెస్సింగ్ జస్ట్ ఇలా వేసేసుకొని మీకు కావాల్సినంత మిక్స్ చేసుకొని, ఈవెన్ ఇలా నైట్ టైం చేసి పెట్టుకొని మార్నింగ్ కూడా తినొచ్చు మనం కావాలంటే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మంచిది కదా. దీన్ని ఒక్కటే చూపించు. చికెన్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి, కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. చాలా చాలా మంచిది ఇలా తింటే. సో మీకు దగ్గర మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అయినా అది బట్ ఎక్కువ అవుద్దేమో. చాలా అనుకో చూపించు. సో ఇప్పుడు ఈ అమ్మి ఫుడ్ బిగ్ బాస్ చూసుకుంటూ హ్యాపీగా అలా తింటాను. యాక్చువల్గా నేను ట్రై చేస్తున్నాను ఇవాళ టొమాటో పచ్చడి, రోటి టొమాటో పచ్చడి కూడా ఉంది కానీ రోట్లో చేయలేదు, మిక్సీలోనే చేశాను. అది కూడా అన్నం గుర్తొస్తూ ఉంటుంది, తినగానే అన్నం తిందామో కొంచెం అని. కానీ ఇది తిన్నాక స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది, అసలు అన్నం తినాలి అన్న ఆలోచన కూడా రాదు. ట్రై చేస్తున్నాను. నేనైతే మూడు పూట్ల మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు పూట్ల అన్నం పెట్టినా శుభ్రంగా తింటాను. సో అందరూ కూడా ఇప్పుడు ఈ పాండమిక్ నుంచి మనందరికీ తెలిసి వచ్చింది ఏంటంటే హెల్తీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి ఎప్పుడు. సో కాబట్టి మనం తినే ఫుడ్ నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ చేద్దాం ఆ చేంజ్ అనేది. ఎందుకంటే అది మన చేతిలో ఉంటుంది, మన కిచెన్లో ఉంటుంది కాబట్టి. ఎక్కువ తినేవాళ్ళు సాల్ట్ కొంచెం తగ్గించడం, అట్లా కొంచెం కొంచెం మనం మంచి మంచిగా అలా కొంచెం కొంచెం మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాం మన హెల్త్ కాన్షియస్ని. సో స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నేను మళ్ళీ నా పక్క వీడియో అంటున్నా, మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఒక్క నిమిషం, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయట్లేదు. అది ప్రెస్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావు. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, నువ్వు వీడియో పెట్టావు బట్ మా నోటిఫికేషన్ రాలేదంటే బికాజ్ మీరు బెల్ ప్రెస్ చేసి ఉండరు. అండ్ బెల్ ప్రెస్ చేశాక ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నా ఏ వీడియో మీరు మిస్ అవ్వరు అన్నమాట. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసేసి ఎలా ఉంది ఇది అనేది చెప్పేస్తా. టేస్ట్ అయ్యో చికెన్ ముక్క రాదండి. అయ్యో నిజంగా చాలా బాగుంది. డ్రెస్సింగ్ రెసిపీ నేను త్వరలో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి, చేయమంటే నేను చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.